పెసరట్టు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పెసలు తీసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా అవుతాయి. పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన అల్లం ముక్కలు తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని దాంట్లో అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని కొద్దిగా నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన పెసలు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు కూడా వేసుకుని జీలకర్ర కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పెసరట్టు వేయడానికి వచ్చే విధంగా నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పిండి రెడీ అయిపోయింది. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత పెసరట్టు మాదిరిగా వేసుకోవాలి. పెసరట్టు ఉప్మా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఉప్మా ఏ విధంగా తయారు చేయాలో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాన్ని గనక క్లిక్ చేసినట్టయితే ఆ వీడియోను కూడా చూడొచ్చు. పెసరట్టు వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె కూడా వేసుకుని కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి. రెండో వైపు కూడా కాలిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొకటి వేసుకుందాం. పెసరట్టు రెడీ అయిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.